ఆధునిక సాంకేతికను ఉపయోగించడంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దిట్ట అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెక్నాలజీ సాయంతో తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు కృషి చేస్తుంటారు. ఈ విధంగానే వెండితెర మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు జక్కన్న. ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ 29 కోసం న్యూ టెక్నాలజీని వాడబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచి అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీని తన సినిమాల్లో ఉపయోగించుకుంటూ వస్తున్నారు. మగధీర, ఈగ, యమదొంగ వంటి చిత్రాల్లో విఎఫ్ఎక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. బాహుబలి 1 & 2, RRR చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ సైతం గొప్పగా ఉంటాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న భారీ చిత్రంలో విఎఫ్ఎక్స్ కు అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. అందుకే వరల్డ్ క్లాస్ విజువల్స్ అందించడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట. ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డిజిటల్ వరల్డ్ లో ఎన్నో సంచలనాలను కేంద్ర బిందువుగా మారుతుంది. ఏఐ ద్వారా చనిపోయిన నటీనటులను తిరిగి తెర మీదకు తీసుకొస్తున్నారు. దీన్ని ఉపయోగించి డబ్బింగ్ చేయడమే కాదు పాటలు కూడా పాడిస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి సైతం ఈ కృత్రిమ మేధస్సుతో ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు రాజమౌళి. హాలీవుడ్ రేంజ్ లో తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీను గట్టిగా వాడుకోవాలని దర్శక ధీరుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏఐ తో తక్కువ వ్యవధిలో మంచి అవుట్పుట్ వచ్చే అవకాశాలు ఉండడంతో వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయడానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుందని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఏఐలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలతో టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎస్ఎస్ఎంఈ 29 సినిమాని ఇండియానా జోన్స్ తరహాలో ఫ్రాంచైజీగా మార్చే ఆలోచన చేస్తున్నారని గత 2 ఏళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంకా సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇటీవలే రచయిత రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మహేష్ కోసం 2 ఏళ్లు కష్టపడి కథ రాసినట్లుగా తెలిపారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా నిర్మాణం కోసం ప్రముఖ హాలీవుడ్ కంపెనీలతో చేతులు కలుపుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో టాప్ నాచ్ టెక్నీషియన్స్, పాపులర్ స్టార్ కాస్టింగ్ భాగమవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.